మహాత్మా గాంధీ సిద్ధాంతాలు దేశానికి శిరోధార్యమని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్ ప్రాంగణంలోని తెలంగాణ ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డు ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రకృతి విజ్ఞానమే సమస్త ప్రాణకోటికి జీవనాధారమని, వ్యాపార దృక్పథం విశ్వ మానవాళికి ప్రమాదకరమని రాజేందర్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలు దేశానికి శిరోధార్యమని, అహింసా మార్గం అనుసరణీయమని, శాంతియుత వాతావరణంతోనే అభివృద్ధి సాధ్యమని, సుస్థిర ప్రకృతి వైద్యం, విద్య, సేంద్రీయ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, మాదక ద్రవ్యాలను అదుపు చేయడం వంటి అంశాలపై ప్రజలు, ముఖ్యంగా యువత దృష్టిని సారించాలని డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన సంస్థలు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను రాజేందర్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన సంస్థల ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, కె సుభాష్ చంద్ర, పి హరిదీప్ రెడ్డి, ప్రభు, స్వరూప, మనీష, మనిసాయి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 76వ వర్ధంతి దేశానికి, ప్రపంచానికి గాంధీ సందేశం శిరోధార్యమై కూర్చున్నది. సుస్థిర పర్యావరణము, సుస్థిర ఇంధన వనరులు, అదేవిధంగా అహింసా మార్గము, దాని ద్వారా శాంతి, శాంతి ద్వారా అభివృద్ధి, ఇది గాంధీజీ కన్నటువంటి కలలు. సరే, ఆయన జీవితం 52 సంవత్సరాలు భారతదేశంలో ఆయన ప్రయాణం ప్రపంచ మానవాళి కోసమే చెప్పిండు ప్రతి మాట తప్ప, మొట్టమొదట ఈ దేశ ప్రజలను ఉద్దేశించి స్వదేశీ విజ్ఞానము, స్వదేశీ విజ్ఞానం చేత స్వావలంబన, స్వావలంబన చేత స్వాభిమానంగా జీవించడం ఎలా అని ఒక సైంటిఫిక్ ఒక ఫార్ములాని ఇచ్చినటువంటి ఒక శాస్త్రవేత్త మహాత్మా గాంధీ. ఏ రంగమైన అహింసా మార్గంలో ఉంటే అక్కడ శాంతి నెలకొంది, శాంతి ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఏ రంగమైన హింసా మార్గంలో ఉన్నప్పుడు ఆ హింసా మార్గంలో ఆ రంగంలో శాంతి లభించదు, శాంతి లభించినప్పుడు అక్కడ అభివృద్ధి జరగదు. ఇది సైన్స్, మ్యాథమెటిక్స్. కాబట్టి ప్రపంచాన్ని చదివిన వ్యక్తి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మత గ్రంథాలని ఆకలింపు చేసుకున్నటువంటి ఒక మహావ్యక్తి, అన్ని మతాలు గొప్పయ్య అని చెప్పినటువంటి వ్యక్తి, అన్ని ధర్మాలుగా సమానం అని చెప్పినటువంటి వ్యక్తి, అన్నిటికన్నా ముఖ్యం మనిషి ముఖ్యం అని చెప్పినటువంటి వ్యక్తి, ప్రకృతి విజ్ఞానంలో ప్రకృతి విజ్ఞానాన్ని నమ్ముకోండి, ప్రకృతి విజ్ఞానాన్ని నమ్ముకోండి, అది సమస్త ప్రాణికోటి అవసరాలు తీరుస్తుందని ఘంటాపథంగా చెప్పినటువంటి ఒక మహా శాస్త్రవేత్త, వ్యాపార విజ్ఞానాన్ని నమ్ముకుంటే సమస్త ప్రాణికోటి అంతమవుతుందని మార్గం చూపించినటువంటి, సమస్య పరిష్కారం రెండూ చెప్పినటువంటి గొప్ప తాత్వికుడు, గొప్ప మానవ కళ్యాణాన్ని కోరుకున్నటువంటి ఒక మహనీయుడు. ఈ జగత్తు వర్ధిల్లాలని ఆయన తదనంతరం వచ్చినటువంటి వినోబా భావేజీ, ఆయన విధంగా గాంధీ మార్గంలోనే ప్రయాణించారు. కాబట్టి ఒక చక్కటి మార్గాన్ని చూపించి ప్రజలు ఈరోజు గాంధీజీ ఆనాడు ఇంట్లో ఉండాలనుకున్నారు, కానీ ఈరోజు 76 సంవత్సరాల తర్వాత మనం ఈ దేశాన్ని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా